పిల్లలలో ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేయడం కోసం గుంటూరు జిల్లా బాలచౌ పేరిట పిల్లల పండుగ ప్రారంభమైంది. బృందావన్ గార్డెన్స్ లోని పాటిపండ్ల సీతారామయ్య స్కూల్ వేదికగా 2 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలను జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి శనివారం అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఆసక్తి కలిగిన అంశాలలో ప్రోత్సహించాలని సూచించారు. బాలచౌ ఆహ్వాన కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు జిల్లా బాలోత్సవం పిల్లల పండుగ 2023 పేరుతో ఒక చక్కటి కార్యక్రమం మంచి వాతావరణంలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి విచ్చేసి వేదిక మీద ఉన్న పెద్దలు ఈ బాలోత్సవ కమిటీ అధ్యక్షులు అలానే గౌరవ ఎమ్మెల్సీ శ్రీ కేఎస్ లక్ష్మణరావు గారికి అలాగే నాతో పాటు వేదిక మీద ఉన్న సిహెచ్ రామకృష్ణమూర్తి గారికి లక్ష్మణ్ రెడ్డి గారికి ప్రసాద్ గారికి బోసుబాబు గారికి రామరాజు గారికి మురళీకృష్ణ గారికి బ్రహ్మయ్య గారికి అందరికి అలాగే వీరితో పాటుగా వేదిక ముందు ఉన్న పేరెంట్స్ కి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. అలానే పిల్లలందరికీ కూడా మనస్పూర్వకంగా వారందరికీ శుభాశీస్సులు. మనం చాలా మంది పేరెంట్స్ విద్యా విధానం గురించి చాలా చోట్ల నేను ఎక్కడైనా అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ పేరెంట్స్ తో కొంతమందితో డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు అంటే నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కూడా పేరెంట్నే కాబట్టి డిస్కస్ చేస్తూ ఉంటే మిక్స్డ్ ఒపీనియన్స్ మన విద్యా విధానం మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక సైడ్ ఏమో చాలా సంతోషంగా ఉంటుంది కొంతమంది మంచి సివిల్ సర్వీసెస్లో చాలామంది తెలుగు వారు ఎన్నికయ్యారు లేదా ఐఐటీస్లో సగం మంది తెలుగు పిల్లలే సెలెక్ట్ అయ్యారు లేదా ఇంకొక నీట్ రాశారు అందులో టాప్ ఎయిమ్స్తో సహా చాలా ఇన్స్టిట్యూషన్స్లో మెడిసిన్లో మనకు సీట్ వచ్చింది చాలా బాగుంటుంది చాలా సంతోషం అనిపిస్తుంది అండ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఆల్సో ఈ పోటీ ప్రపంచంలో పరిగెట్టాలంటే తప్పనిసరిగా బట్ అట్ ద సేమ్ టైం ఆ కొంతమందిని వదిలేస్తే చాలామంది పిల్లలకి ఎందుకో తెలియని స్ట్రెస్ ఇంతకుముందే మురళీకృష్ణ గారు అనుకుంటా మీరు మాట్లాడుతూ చెప్పినప్పుడు కేజెస్లో బంధించినట్టుగా ఎక్కడ కనీసం ఆడుకునేదానికి కనీసం ఒక 2 సెంట్ల స్థలం కూడా లేకుండా అవి వర్టికల్ బిల్డింగ్స్లో చదువుకి పొద్దున 6 గంటలకు మొదలైతే కొన్ని స్కూల్స్ కొన్ని కాలేజెస్లో ఐ డు నాట్ వాంట్ టు నేమ్ బట్ దాదాపుగా అన్ని ఒకటని చెప్పలేం కానీ దాదాపుగా రాత్రి 9-10 గంటల వరకు స్కూల్స్లో స్టడీ అవర్స్ అను రకరకాలుగా నేనైతే ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్గా ఉన్నా కూడా నేను ఎప్పుడు స్కూల్ డేస్లో అంత కష్టపడాల్సిన పని రాలేదు కాలేజ్ డేస్లో కూడా అంత కష్టపడాల్సిన పని రాలేదు ఈ టెస్ట్ మీద టెస్ట్ పొద్దున ఒక టెస్ట్ మధ్యాహ్నం ఒక సైకిల్ టెస్ట్ 1 సైకిల్ టెస్ట్ 2 ప్రీ బోర్డ్ 1 ప్రీ బోర్డ్ 2 ఇవే ఇంకా పొద్దున లేస్తే సాయంత్రం వరకు ఏ రోజు అడిగినా కానీ పిల్లలు ఏంటి అంటే ఈ రోజు ఒక టెస్ట్ మరి రోజు టెస్ట్ ఉంటే దానికి ఏం పెద్ద విలువ ఉండదు సమ్హౌ ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లాగా మరి దీన్ని రీఫార్మ్ చేసే సమయం కూడా ఆసన్నమైంది రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యా సంస్కరణలు ప్రారంభించింది సో చాలా తొందరలో మనం వాటన్నింటినీ కూడా రకరకాల మేధావులందరి సలహాలు సూచనలు తీసుకుంటున్నారు దేశం మొత్తం నేను మాట్లాడలేకపోయినప్పటికీ కూడా సో మన తెలుగు రాష్ట్రాల వరకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వరకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది ఇందులో పేరెంట్స్ సహకారం చాలా అవసరం తల్లిదండ్రులను కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి అందరము అందరి పిల్లలు ఓన్లీ ఐఐటిఎన్స్తో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో అని 3-4 ఫీల్డ్స్ మాత్రమే పెట్టుకుంటున్నాం కానీ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేక రంగాలలో ఆపర్చునిటీస్ ఉన్నాయి యూ మే ఆస్క్ మీ క్వశ్చన్ ఆల్సో మీకు కూడా ఉన్నారు కదా మీరు కూడా మీ అబ్బాయిని ఎన్ఐటీలోనో లేకపోతే ఐఐటీలోనో చేర్చాలని ఐ హావ్ నెవర్ ఫోర్స్డ్ హిమ్ ఇప్పుడు కూడా వాళ్ళకి ఏది అభిరుచి ఉంటుందో ఏ రంగంలో ఏ సబ్జెక్ట్ మీద ఉంటుందో ఆ సబ్జెక్ట్తోనే వాళ్ళు ఎక్సెల్ అవ్వచ్చు అట్లాగే ఇవి కాకుండా చాలా టాలెంట్స్ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఈరోజు చూస్తే ఎన్ని అంశాలంటే చాలా అంశాల మీద 2 రోజుల పాటు అనేక రకాలైన కార్యక్రమాలు పిల్లలకి ఇక్కడ ఏర్పాటు చేశారు.